ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఫోన్ల ట్యాపింగ్కు నిరసనగా రాజ్భవన్ ముట్టడికి బయలుదేరుతున్న సిద్దిపేట జిల్లా గజ్వేల్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ముందస్తుగా పోలీసులు అరెస్ట్ చేసి గజ్వేల్ పోలీస్ స్టేషన్కి తరలించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఈ దేశంలో ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేయడం ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నియంత్రణ పాలన కొనసాగిస్తున్నాయని పేర్కొన్నారు. చలో రాజ్భవన్ కార్యక్రమం నిర్వహణలో భాగంగా మరి ఈరోజు మేము చలో రాజ్భవన్ కార్యక్రమానికి తరలి వెళ్ళే ప్రయత్నంలో మరి పోలీస్ డిపార్ట్మెంట్ మనను ముందస్తుగా చలో రాజ్భవన్ కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నంలో ముందస్తుగా అరెస్ట్ చేసి మరి పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చీకటి ఒప్పందంతో ముందస్తుగా అరెస్ట్ చేసి ఉద్యమాలను అణచివేసే ధోరణిలో ప్రవర్తిస్తున్నాయి. ముఖ్యంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోనియా గాంధీ కానీ రాహుల్ గాంధీ కానీ మరి జాతీయ స్థాయి నాయకులు రాష్ట్ర స్థాయి నాయకుల ఫోన్లను ట్యాప్ చేస్తూ ట్యాపే కాకుండా హ్యాకింగ్ కూడా చేస్తున్నారు. అంటే ప్రభుత్వం ఏ విధంగా ఉందంటే గతంలో బ్రిటిష్ పాలన కూడా లేని విధంగా ఈ ప్రభుత్వంలో కొనసాగుతుంది. మరి గతంలో బ్రిటిష్ పాలన కూడా ఈ విధంగా ప్రవర్తించారో ప్రవర్తించారో తెలియదు, కానీ బ్రిటిష్ పాలన కన్నా ఘోరంగా ఈ బీజేపీ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం ప్రవర్తిస్తుంది. దానికి తొత్తుగా టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు దాన్ని తొత్తుగా వివరిస్తూ మనను ముందస్తుగా అరెస్టు చేయడం సిక్కు చేయడం, ఎందుకంటే ప్రశ్నించే గొంతులు ఉండొద్దని అందరినీ అరెస్టు చేసి పొజిషన్లో పెట్టడం, చలో రాజ్భవన్ కార్యక్రమాన్ని అడ్డుకోవడం చాలా సిగ్గుచేటు. కేసీఆర్